శ్రవణ్ ఇలా అడుగుతున్నారు, కుక్క కరిస్తే వాటర్ ఎక్కువగా తాగకూడదు, నాన్ వెజ్ తినకూడదు అంటుంటారు కదా, ఇది నిజమేనా తెలియజేయండి. హలో శ్రవణ్ గారు, రేబీస్ ఉన్నటువంటి అన్వాక్సినేటెడ్ డాగ్ ఏదైనా కరిచినప్పుడు మనకు కూడా రేబీస్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎటువంటి డాగ్ అయినా సరే మనకి ఆ డాగ్ గురించి తెలియనప్పుడు, అంటే అది వ్యాక్సినేషన్ స్టేటస్ అది తెలియనప్పుడు తప్పనిసరిగా డాక్టర్ దగ్గర చూపించుకోవాలి, దాని తాలూకు మెడికేషన్ అంతా కూడా రెగ్యులర్గా తీసుకోవాలి. ఇక డైట్ విషయానికి వస్తే ప్రత్యేకించి ఎటువంటి పథ్యం చేయాల్సిన అవసరం లేదు, రెగ్యులర్గా తీసుకునేటువంటి హెల్దీ ఫుడ్డే తీసుకోవచ్చు, ఇంక్లూడింగ్ నాన్ వెజిటేరియన్ కూడా. కాకపోతే మెడికేషన్స్ అవి తీసుకుంటూ ఉంటారు కాబట్టి తప్పనిసరిగా హెల్దీ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్లో ఎక్కువ స్పైస్ వేసి వండినటువంటివి కానీ, ఎక్కువ ఆయిల్ వేసి కుక్ చేసినటువంటివి కానీ, డీప్ ఫ్రై చేసినటువంటివి కానీ, ఇలాంటి అన్హెల్దీ ఫుడ్ మాత్రం అవాయిడ్ చేస్తే సరిపోతుంది. ఇక వాటర్ ఇంటేక్ విషయంలో ఎటువంటి రెగ్యులేషన్ అనేది అవసరం లేదు, రెగ్యులర్గా ఎంత తీసుకుంటారో అట్లాగే 2.5 to 3 liters of water అనేది కూడా డైలీ కన్స్యూమ్ చేయొచ్చు.